समय टीआरएस अभ्यर्थि केपी विवेकानंद लक्ष नागे मूड वरवे ओटल कांग्रेस अभ्यर्थि कोरण हनुमंत रेड्डी की अरवे वेल एडल पदको ओटल बीजेपी अभ्यर्थि कूण श्रीशैलम गौड् की याबे नाग वेल तुम डेबई ओटू दाई इकड केपी विवेकानंद नलब रेवे आरोप ओट अलग नलब रेवे आरोप ओटल तो आये मुंदंज उ ఇక సరత్ నగర్ లో కూడా బిఆర్ఎస్ హైదరాబాద్ ముగిసే సమయానికి బిఆర్ఎస్ 5211 కాంగ్రెస్ 901 బీజేపీ 2935 సీట్లు సాధించినట్లు తెలుస్తుంది. కొల్లాపూర్ లో కూడా అక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది 7297 ఓట్లతో. yes ఇంకో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్ కు ఆధిక్యత పెరుగుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆరో రౌండ్ ముగిసే సమయానికి రేవంత్ 1961 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకంజలో ఉన్న పరిస్థితి, కామారెడ్డిలో భారీ ఆధిక్యంగా రేవంత్ వెళ్తున్నారా అని క్వశ్చన్ మార్క్ అక్కడ వినిపిస్తోంది. ఆరో రౌండ్ ముగిసేసరికి రేవంత్ 1961 ఓట్ల తేడాతో ఆ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కసారి భవానీ రెడ్డి గారి ఫేస్ దగ్గర ఒకసారి జూమ్ చేసి చూపించగలిగితే కాంగ్రెస్ ప్రతినిధి 1000 లైట్స్ బల్బ్లా వెలిగిపోతుంది. ఎందుకంటే ఒక పక్క గెలుస్తున్నామని చెప్పి ఒక దాని ఏమంటారు బహుశా అక్కడ కరెక్ట్గా పదం దొరకట్లేదు. ఆనందం ఎగ్జాక్ట్లీ ఆనందం ఆ కిక్కే వేరప్ప అన్న టైప్లో భవన్ రెడ్డి గారు ఫేస్ వెలిగిపోతుందని చెప్పాలి. ఒకసారి ఏంటి భవన్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డిలో ఇక్కడ రేవంత్ ఆధిక్యం కేవలం 1960గానే కనిపిస్తోంది. సో ఏంటి దీని ఎలా చూస్తున్నారు మీరు? ఒకటి పాలకుర్తి, ఒకటి కొల్లాపూర్, ఒకటి ఈ మధ్యలో బాగా వినబడ్డ పేర్లు అంటే 30 ఏళ్ళ వయసున్న పిల్లలు ఇందులో పోటీలో ఉన్నారు. సో అందులో అనూహ్యంగా మేము నిజంగా కూడా పాలకుర్తి గెలవబోతున్నాము, ఈరోజు మెదక్ గెలవబోతున్నాము. సో అక్కడ 2 సార్లు శాసనసభ్యురాలు, తన డిప్యూటీ స్పీకర్గా ఉన్న పద్మా దేవేంద్ర రెడ్డిని ఒక చిన్న అబ్బాయి ఓడగొడుతున్నాడు. అంటే జనాలు నిజంగా కూడా ఇది పగబట్టి ఒక కసితోని చేసిన ఓటు తీర్పు ఇది. అంటే నేను చెప్తా ఉన్నా, రెండే రెండు, ఒకటి అధికార పార్టీ వైఫల్యం ఉండొచ్చు, రెండోది అధికారంలోకి రావాలనుకునే పార్టీ ఇచ్చే హోప్ అయి ఉండొచ్చు. సో ఆ రెండింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. వాళ్ళ వైఫల్యాలను జనాల ముందు ఉంచడంలో, తర్వాత మేము గొప్పగా ఏం చేస్తామని చెప్పడంలో రెండింటిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఇక్కడ మైనంపల్లి రోహిత్ రావు గురించి మీరు మాట్లాడే ఘటన తీసుకురా. అంటే మైనంపల్లి రోహిత్ అటు కొద్ది రోజుల క్రితం మాత్రమే కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇది వాళ్ళ క్రెడిట్ లేకపోతే కాంగ్రెస్ క్రెడిట్? అంటే రెండు జత అయితే ఇందాక మీరు సేమ్ క్వశ్చన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో అంటే కొంచెం ముందు వచ్చారు, లేకపోతే ఆయన మీద బిఆర్ఎస్ నుంచి అప్పటికే కాస్త బిఆర్ఎస్ రెడ్డి వ్యతిరేకతుంది, అదంతా బయట కాస్త ప్రచారం జరుగుతుంది. కానీ మైనంపల్లి రోహిత్ రావు విషయంలో కావచ్చు. ఇక్కడ మూడు జరిగినాయి, రెండు కాదు మూడు జరిగినాయి. ఒకటి పద్మాదేవేంద్ర రెడ్డి గారి మీద వ్యతిరేకత, రెండోది మైనంపల్లి రోహిత్ అనే అబ్బాయి ఆల్రెడీ హీస్ ఇంటూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, మూడవది గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఒకటి యాడ్ అయింది, ప్లస్ సో మా మేనిఫెస్టో ఒకటి, ఇవన్నీ కలిపి కూడా ఈ మిశ్రమ ఫలితం మనం చూసేది. సో ఇట్స్ వెరీ గుడ్ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అని చెప్పొచ్చు మనము. రైట్, ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 13 రౌండ్ ముగిసేసరికి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఎస్ బీజేపీ నుంచి